రైట్ సినిమా గురించి చెప్పాలి అంటే గుణశేఖర్ గారికి ఎప్పటికైనా ఒక ఆస్కార్ నంది ఇంకేదైనా అవార్డులు ఉంటే అవన్నీ ఇవ్వాలి కానండి ఈ సినిమాకి అయితే ఇవ్వద్దండి ఎందుకు అంటే ది బెస్ట్ అని మాత్రం చెప్పను కానండి సినిమా అయితే బాగుంది సినిమాలో ఏదో ఏదో ఉంటుందని ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళందరికీ ఏమీ లేదేంతరా బాబు అనిపించేలా ఉందన్నమాట అంటే నేను ఒకటైతే చెప్తున్నాను నేను సమంత ఫ్యాన్ అనమాట మా ఆవిడతో ఫైట్ చేస్తాను రోజు నేను ఎందుకంటే మరో జన్మ అంటూ ఉంటే సమంతనే పెళ్లి చేసుకుంటానని అట్లాంటి సమంత ఈ సినిమాలో ఏదో నాకు అర్థం అవ్వలేదన్నమాట నాకు దీంట్లో ఫెయిల్ అనేది ఎక్కడ అనిపించిందంటే ఒక 3D లో స్కామ్ అయిపోయింది 3D పెట్టడం వల్ల ఫ్లాప్ అయింది ఇంకోటి స్టెబిలిటీగా లేదు ఏదైనా కానీ సీన్ కానీ ఒక రన్నింగ్ సీన్ కానీ అట్లా ఇప్పుడు పోస్టర్లో ఎంతో అందంగా కనిపించే సీను మనకి సినిమా హాల్లో పైసలు పెట్టుకుని నిజంగా పైసలు పెట్టుకుని సినిమా హాల్కి వెళ్తాడు కదా వాడికి అయితే వర్తబుల్ అయిపో అనిపించదు అలాగే ఓ 70 రూపీస్ 90 రూపీస్ వేసి 90 వేసి వెళ్తాడు చూడు ఆడికైతే అసలు అర్థం అవ్వదు కొంచెం మైండ్ ఉన్నోడికి దిమాకు ఉన్నోడికి అయితే కొంచెం ఏదో అక్కడక్కడ అర్థమవుతుంది ఈ కథ కూడా ఏదో గొప్పగా ఏదో కథ కన్ఫ్యూజింగ్గా లేదు అనగనగా ఒక రాజు రాజుకి 7 చేపలు తెచ్చాడు చేప ఎండలేదు అన్న సింగిల్ లైన్ ఉంటుంది కదా అట్లానే రాజు వస్తాడు హీరోయిన్ పోతాడు కానీ మర్చిపోతాడు అంతే అయిపోయింది సింగిల్ కదా సింగిల్ లైను గొప్పగా అయితే లేదు సినిమా కానీ చూసిన వాడికి అయితే హ్యాపీ అనిపిస్తుంది కానీ అదే సినిమాలో నాకు నచ్చిన సీన్ అంటే అల్లు అర్జున్ కూతురు అంట నాకు ఇప్పుడే తెలిసింది జర మంచిగా అనిపిస్తుంది ఆ పాపది ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ ఉంది మంచిగా అనిపిస్తుంది చాలా అంటే చాలా బాగా అనిపించింది కానీ ప్రతి సీను కూడా మైండ్కి ఎక్కులేదు అనమాట అంటే అది ఎడిటింగ్ వలన ఎడిటింగ్లో బాగా అనిపించలేదు 3D లో ఫ్లాప్ అయ్యింది నాకైతే నచ్చలేదండి సినిమా అయితే చాలా బాగుంది సినిమా అయితే నిజంగా యాక్టింగ్ కనిపించలేదన్న బ్లర్ అనిపిస్తే నీ ముఖం అందంగా అనిపిస్తుంది కలగడ పెట్టుకుంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు మంచిగానే ఉన్నావు ఈయన ఉన్నాడు అన్న సైట్ అయినా అద్దాలు చాలామంది సైడ్కి పెట్టుకుంటారు 100కి 100% సైట్ అద్దాలు పెట్టుకుంటారు ఆ సైట్ అద్దాల మీద పెట్టుకుంటే ఏం కనిపిస్తుంది అండి ఆ సైట్ తీసి పెట్టుకుంటే అసలు ఏం కనిపిస్తుంది అదే బ్లర్ కనిపిస్తుంది అది 3D వర్తబుల్ కాదు 3D లా కూడా ఏం చేయలేదు గొప్పగా 3D లా అంటే మనకి గొప్పగా ఏం లేదండి అంత 3D పెట్టకపోతే మంచిది అనిపించింది చాలా బ్లర్ కింద అనిపించింది చాలా ఖర్చు పెట్టారు గుణశేఖర్ గారు చాలా చీప్ అండ్ ది బెస్ట్ బడ్జెట్లో మీరు గొప్పగా తీస్తారన్నాడు బాహుబలి కన్నా ఎక్కువ కోట్లు ఉన్నాయి దీంట్లో ఆయన తెలివి ఆయన మైండ్ ఆయన చాలా ఆయనకి చాలా టాలెంట్ ఉంది కానీ ఆ టాలెంట్ని లాస్ట్కి వచ్చేసరికి చెడగొడేస్తున్నాడు అనమాట మ్యూజిక్ ఫ్లాప్ అండి మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా ఒక 50% వర్తబుల్ అనమాట కూర్చోండి స్టెబుల్డ్గా కూర్చోండి సినిమా తీసిన తర్వాత ఎడిటింగ్ చేపియండి మ్యూజిక్ మేము ఆఫ్టర్ ఆల్ ఒక చిల్లరగాళ్ళలో ఈరోజు తింటాకుంటే రేపు పొద్దున్న తినడానికి లేని వాళ్ళు మేమే చెప్తున్నామంటే మీరు ఎంతో కోట్లు పెట్టి తీసిన సినిమా గురించి ఇంకా బాగా తీయాలి అనే గుండెలోంది బాగా వస్తుంది అనమాట గుణశేఖర్ గారు మీరు సినిమా ఎన్ని రోజులు తీసినా పర్లేదు 4 సంవత్సరాలు తీయండి గొప్పగా బాహుబలి అనేది 40 ఏళ్ళైనా ఇంకా చెప్పుకుంటూనే ఉంటారు అలాగే ఓ సంవత్సరంలో తీసి ఇట్టుకూడదామని అని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే మీరు ఆల్రెడీ రుద్రమదేవ్ తీశారు దాంట్లో కథ లేదు దీంట్లో కథ ఉంది కానీ గొప్పగా ఏం లేదు అంటే చూడడానికి విజువల్ అప్పండి రేటింగ్లు గట్టి ఏం లేదు గుణశేఖర్ గారు వన్ ఆఫ్ ద వర్డ్ ఏమంటంటే ఆల్ ద బెస్ట్ సార్ మీరు నెక్స్ట్ సినిమా అంటూ ఉంటే కూర్చోండి మీరు స్టెబిలిటీగా కూర్చొని ఎడిటింగ్ చేపించుకోండి మ్యూజిక్ చేపించుకోండి.